అంతా రొటీన్. ఇది మరీ దారుణం సార్, మీరు మాకు హెల్ప్ చేస్తారని ఓటు వేసి గెలిపిస్తే. ఎవరేమన్నారు నాకు ఓటు? ఎవరేమన్నారు? నేను తాగబోతుంది తెలుసుగా, అమ్మాయి పిచ్చుందని తెలుసుగా, రౌడిజం చేసి రాజకీయాల్లో పైకొచ్చానని తెలుసుగా. తెలిసి తెలిసి నాకు ఓటు ఎందుకు వేశారయ్యా? ఏంటి రివర్స్ లో వస్తున్నాడా బ్రదర్? నీకు చెల్లెలున్నారా? నాకు లేదు సార్, వీడికింది. నానా నీకు ఉద్యోగం ఇప్పిస్తాను, నీ చెల్లిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? చిచ్చి సస్తే చేయను. ఇది వెరైటీ. పోనీ రేపు నేను ఎలక్షన్ లో నిలబడితే నాకు ఓటేస్తావా? ఓటుదేముంది వేస్తాను. నీ చెల్లికి మొగుడిగా పనికిరాను, కానీ మీ ఊరికి ఎమ్మెల్యేగా పనికొస్తానా? ఆడపిల్లని ఇచ్చేటప్పుడు చేసుకోబోయేవాడు మంచోడా? వాడి బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉన్నాయా? వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇన్ని ఆలోచించి పెళ్లి చేస్తాం కదా. ఏ ఎవరు దొరికితే వాడితో పెళ్లి చేయొచ్చు కదా. అలా చెయ్యి, ఎందుకంటే అది మన బిడ్డ, మనకు పుట్టిన బిడ్డ. అలాగే ఇది మన దేశం, మనం పుట్టిన దేశం, మనం పెరుగుతున్న దేశం అని ఎందుకు ఆలోచించరు? ఒక ఎంపీని, ఒక ఎమ్మెల్యేని, కనీసం ఒక మున్సిపల్ కౌన్సిలర్ ని ఎలక్ట్ చేసేటప్పుడు కూడా ఒక క్షణం ఎందుకు ఆలోచించరు? ఆలోచించండి రా. ఇప్పుడు ఈవిడ గారు ఉంది, ఎవరు పిలిస్తే వాళ్ళతో వెళ్తుందా? ట్రై చేస్తావా? ట్రై చేయి, ట్రై చేసి చూద్దాం. ఏవే బిడ్డ వెళ్తావా? ఆయన మినిస్టరా? చూసావా, ఇది కూడా ఒక రేంజ్ మెయింటైన్ చేస్తోంది. అంతెందుకురా, ఇప్పుడు ఒక రోజు నాతో గడపడానికి వచ్చింది, కానీ పంపించేవాడు ఊరికే పంపించలేదు. ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గరికి వెళ్తుంది, వెళ్లే చోటు పోలీస్ రీడింగ్ ఏమైనా ఉందా, అక్కడ ఒకడే ఉన్నాడా, ఇంకెవరైనా ఉన్నారా, ఇన్ని ఆలోచించి ఒక కారులో ఇద్దరు ఎస్కార్ట్స్ తో మరీ పంపుతాడు. ఒక రోజు వచ్చి వెళ్లే బ్రాతల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే 5 ఏళ్ళరా, 5 ఏళ్లు మీ అందరికి సేవ చేయాల్సిన లీడర్స్ గురించి మీరు ఇంకెంత జాగ్రత్తలు తీసుకోవాలి? ఒక దేశం బాగుపడాలంటే దానికి పబ్లిక్ కారణం, ఒక దేశం నాశనం అయిపోవాలంటే దానికి పబ్లిక్ కారణం. తప్పంతా మీ దగ్గర పెట్టుకుని మేమేదో అన్యాయం చేసినట్టు ఎందుకు నా ఫీల్ అవుతున్నా?